హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకొని దాంట్లో వాటర్ మొత్తం ఫిలప్ చేసుకొని ఒక 4 to 5 hours వరకు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే డస్ట్ మొత్తం పోవాలి కాబట్టి ఒక 4 to 5 hours నానబెట్టుకున్న తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే తడి మొత్తం ఆరడం కోసం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ముక్కలు ఒక్కొక్కటిగా మొత్తం తుడుచుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు, తడి ఉంటే ముక్క ఖరాబ్ అవుతుంది కాబట్టి, చట్నీ పాడవుతుంది కాబట్టి మొత్తం తుడుచుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 2 kgs పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఒక 4 tablespoons ఆవాలు యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మామిడి చట్నీలకు కాబట్టి పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే ఇలా పల్లి నూనెతో చేసుకుంటే నూనె ముక్క వాసన రాకుండా ఉంటుంది కాబట్టి పల్లి నూనెతోనే చేయడానికి చూడండి మ్యాక్సిమం. ఆ తర్వాత ఒక 4 spoons ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఒక 4 spoons జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీరా కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 4 లవంగాలు 4 ఇలాచీ కూడా వేయాలి. ఇలా వేసేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 spoon పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా పసుపు కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes చల్లారిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఒక 100 grams ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిలో ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు, మాడిపోతుంది కాబట్టి ఆయిల్ చల్లారిన తర్వాతనే ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 kg కారపొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 kg సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 kg ఎల్లిపాయలు 1/2 kg అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 కలిపి అల్లం వెల్లుల్లి 2 కలిపి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 cup ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 spoons మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 kg 1 spoon మెంతి పౌడర్ పడుతుంది. 4 kgs ముక్కలు కాబట్టి 4 spoons మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేయకూడదు, అలా ఎక్కువగా యాడ్ చేస్తే ముక్క మెత్తబడుతుంది. అందుకోసమే 1 kg 1 spoon యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 kg ఆవపొడి యాడ్ చేసుకోవాలి. 250 grams ఆవపొడి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆవపొడి కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం కారపొడి యూజ్ చేసాం కదా, 3 mangoes మిర్చియే యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తేనే కొంచెం కలర్ ఎర్రగా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే 3 mangoes మిర్చి పౌడర్ యూజ్ చేస్తేనే చట్నీలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మొత్తం తడారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలు మొత్తం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇలా ముక్కలు మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒక 2 days పాటు, 2 days ఒకసారి ఒక 2 times అన్న కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. డైరెక్ట్ స్టోర్ చేసుకోకూడదు, అలా డైరెక్ట్ స్టోర్ చేసుకుంటే పాడవుతుంది చట్నీ. అందుకే ఒక 2 days ఒకసారి ఒక 2 times అన్న మొత్తం చట్నీ మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని జార్లో మనం స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకుంటే 1 year పాటు పాడవ్వకుండా ఉంటుంది. అల్లంతో పెట్టుకుంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి అల్లంతో చట్నీ పెట్టుకోండి. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో, ఈ కొలతలతో ట్రై చేయండి ఒకసారి.
మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.